Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చరిత్రను మనకు చరిత్ర దానికి ముందు ఉన్న ఒక చరిత్ర అది పౌరాణికంగా కావచ్చు లేకపోతే జానపదంగా కావచ్చు చారిత్రాత్మకంగా కావచ్చు ఆ తర్వాత మనం చూసింది ఎన్టీ రామారావు పార్టీ స్థాపించిన తర్వాత ఎవరు మనమే కాదు యావత్ దేశం చూసింది ఆ తర్వాత 89లో నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉండడం ఏంటి అన్ని పార్టీలు ఐక్యం చేయడం ఏంటి ఐక్య పార్టీని అంటే ఐక్యం చేయడం అంటే దేశాన్ని ఐక్యం చేయడం అన్నమాట సినిమాలో ఉన్నప్పుడు కూడా ఆయన ఒక ప్రాంతానికి ఏదైనా విపత్కర ప్రకృతి విల తాండవం వచ్చినా ప్రకోపించినా అటువంటప్పుడు మిగతా జిల్లాలన్నీ అందరినీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసేవారు ఆయన అలా దేశానంతా ఒకటిగా ఒక తాటి మీద తీసుకొచ్చిన మహానుభావుడు తారక రామారావు ఇవాళ ఆలోచించండి ఇదేదో ఒకళ్ళకి భయపడు మనకి మన దేశం ఇచ్చిన హక్కు ప్రజాస్వామ్యం మన విధానం ఇచ్చిన హక్కు మన హక్కుల కోసం మనం పోరాడి తీరాలి అంతేగాని ఇష్టం వచ్చేటి పిచ్చి కుక్కలు మురుగుతూ ఏవేవో చెప్తుంటే భయపడి వాటికి ఇలా చేతులు ముడుచుకుని కూర్చుంటే ఇక మన రాష్ట్రం ఇక నేను చెప్పాను అసలే ఇక ప్రపంచ పట్టడం లేకుండా పోయిందని ఏకైక మన ముఖ్యమంత్రి ఆయనకి గురించి ఇక చెప్పాలి లక్షల కోట్ల పక్షక అవినీతి అర్భక పక్షపాతక రూపక లక్షల కోట్ల పక్షక ముఖ్య తంత్రి మహామూర్ఖ ముత్తి మూచి ముద్రష్టగా అలాగే అదేంటి మన జగమెరిగిన జగన్ నాటక ఈ దేశానికి పట్టిన దరిద్ర జాతక రాష్ట్రానికి రావణ పాలక ధన జన ధన మాన చోరక మన ముఖ్యమంత్రి అదే అంతే తప్పితే ఇక ఇక అంతకంటే ఇక ప్రతి పరాకాష్ట ఇంతకంటే ఆయన గురించి ఇక లేదు అభివర్ణించడం ఆయనలో ఉన్న అభివృద్ధి లక్షణాలు కానీ చేయి ఇప్పుడు చేసేది ఎంత అభివృద్ధి 24 గంటలు వారానికి కనీసం ఎవరికైనా ఒక రెండు రోజులు సెలవు ఉంటుంది ఈ నది కూడా లేకుండా పార్టీని ఇటు రాష్ట్రాన్ని కొత్తగా ఏర్పడిన రాష్ట్రం దాన్ని తెలంగాణ ఏదైతే లోటు బడ్జెట్ ఉందో అది దాని ఉండి తెలంగాణకు ధీటుగా ఆయన తీసుకెళ్తే ఇవాళ మనం ఎక్కడ అసలు ఏ పరిస్థితుల్లో ఉన్నామో గోచరమయంగా ఉంది జనం అంతా కన్ఫ్యూషన్లో ఉన్నారు అస్తవ్యస్తంగా ఉంది ఏం జరుగుతుంది ఇక్కడ అసలు నేను దానికి తోడు భయపడడం ఏంటి ఒక్కొక్కడు ఒక్కొక్క సైనికుడు వాళ్ళు తిరగబడాల్సిన సమయ ఆసన్నమైంది దీనికి మళ్ళీ మనం చేసిన తప్పు ఇది ఒక ఛాన్స్ అని అప్పుడు ఎట్లా ఉంటుంది గారదమ్మను గేల కస్తూరి తిలకమ్ము మరకటమ్మను గేల మలై జంబు శారదులమ్మను గేల శుష్కర భూబంబు సోగరమ్మను గేల సూతఫలము గుడ్లగోపకేళ కుండలములు మహిషానికేళ నిర్మలమైన వస్త్రములు భగసంతతి గేల పంజరము మన రాష్ట్రానికేళ ఈ సీఎం జగన్ అది అందరూ ఆలోచించడం కాదు ఏంటి ఆలోచించమని అడిగేది ఇది మీ బాధ్యత మీ రాష్ట్రాన్ని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మరో తరాన్ని మరో ఒక తరం కాదు ఇవాళ రాష్ట్రం కుంటిపడిపోయింది ఇవాళ ఈ 9 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీర్చాలి పోలవరం ఊసిలేదు అసలు ఎక్కడ రాజధాని లేని దిక్కు లేని పరిస్థితిలో ఉన్నాం మనం ఇవాళ అసలు ట్యాక్సులు ప్రతి దాని మీద ట్యాక్స్ రేట్లు పెంచేయడం డీజిల్ పెట్రోల్ ఇంటి ట్యాక్స్ చెత్త ట్యాక్స్ రేపు ఇంకెంకే ఎన్నెన్ని మనం ఏదోడో విద్యుత్ శాఖ మీద కేసేసాడంట ఏమయ్యా ఊరికే దీనికి రేపు గాలి మీద కూడా మీరు పీల్చి వదిలితే గాలి మీద కూడా వస్తాడు ట్యాక్స్ ఎవడో విద్యుత్ శాఖ మీద కేసేసాడంట రాత్రి ఫ్యాన్లు కాలు ఆపేసి మాకు ఊపిరి రాకుండా చేసి మా ప్రాణవాయువులను ఆపేసి హత్యా ప్రయత్నం చేస్తుంది విద్యుత్ శాఖ అనేసి అంట అట్ట ఉంది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి రేపు మళ్ళీ వచ్చి ఎన్నుకున్నారా ఎన్నుకోరు చాలు అనుభవించింది
ఈ గాలి మీద కూడా ట్యాక్స్ వేస్తారు. గాలి కబుర్లు బాగా చెప్తారు. రేపు వచ్చి ఎన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు టాపిక్ ఇది జరుగుతుంది. ఈ నెల ఎదుర్కోవాలి తెలియక ఈ యొక్క ఎటువంటి ఆధారాలు లేని ఈ కేసు పెట్టి ఇంకెన్నో పెడతారు. కేసులు చాలా పెడతారు, ప్రిపేర్ అవుతున్నారు కూడా పెట్టడానికి. ఏంటి ఎటువంటి ఆధారాలు లేని అసలు చట్టాలను కూడా అతిక్రమించి ఎలాగైనా చెప్పాగా ఒక 10 నెలల్లో ఉన్నాను. ఒక ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగింది ఇది. సరే ఏ ప్రభుత్వం కాదు, ఇది ఎన్ని ఉన్నాయి ఇతని మీద కేసులు, 30 కేసులు ఉన్నాయి, ఓ 10 ED కేసులు ఉన్నాయి, ఓ 20 వేరే కేసులు ఉన్నాయి, జరుగుతూనే ఉన్నాయి 10 ఏళ్ళ నుంచి విచారణ. ఇక బెయిల్ మీద తిరుగుతున్నాడు. ఇవాళ విదేశాలకు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు ఎవడు తెలియదు. బుద్ధులు వస్తే ఇంకో 10 రోజులు పడుతుంది హ్యాంగోవర్ బయటపడడానికి. ఇప్పుడు అదేగా ఆ పరిస్థితిలో ఉంటాడు కదా బయట. ఇందాక చెప్పాక అభివర్ణించాగా అద్భుతంగా. మురిగే కుక్కలు మురుగుతాయి, వాటి పట్టించుకోను. అతిక్రమిస్తే మాత్రం ఎవరిని వదిలే పని లేదు. అది కూడా చెప్తున్నాను ఇవాళ. ప్రతి ఒక్క కార్యకర్తే కాదు, ప్రజలు ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ హక్కుల్ని మీరు ఏదో ఓటు అని చెప్పను. ఏదో ఎలక్షన్ వస్తుందిరే, ఎలక్షన్ అప్పుడు చూద్దాం కాదు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా ఉద్యమించవలసిన అవసరం ఉంది. ఆనాడు ఎలాగైతే 84 రామారావు గారు అన్నగారిని బర్తరఫ్ చేస్తే ఎలా అందరు బయటకు వచ్చారో అలా చాలామంది పాపం ఇప్పటికీ 13 మంది, కొంతమంది గుండె పడుతూ కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళందరికీ మీ మీడియా తరఫున నేను తొందరలోనే వాళ్ళందరినీ వాళ్ళ కుటుంబాలన్నీ పరామర్శించడానికి బయలుదేరుతాను. వాళ్ళందరూ ఆత్మలు శాంతించాలని, వాళ్ళ కుటుంబాలన్నీ కూడా అందరూ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాను. అలాగే మిత్ర ప్రతిపక్ష పార్టీ నా పార్టీలందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ మన రాష్ట్రంలో అలాగే జాతీయ నాయకులందరూ కూడా వాళ్ళు జరుగుతుంది ఇక్కడ అన్యాయం అంటున్నా. అందరూ కూడా ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి అందరూ కూడా ఏకమై ఇక కదలాల్సిన సమయం ఇది. ఇది దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా ఎవరికి భయపడక్కర్లేదు, ఎవరికి భయపడే పని లేదు. నేను వస్తున్నాను, ముందుంటాను, ఎవరు భయపడాల్సిన పని లేదు. ఇక్కడి నుంచి మనం ఏంటో మన తెలుగువాడి సత్తా ఏంటో మనం చూపిద్దాం, మన తెలుగువాడి పౌరుషం ఏంటో మనం చూపిద్దాం. అంతే. ఓకే, అందరికీ థ్యాంక్స్ అండి.